రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత వృత్తిపరమైన అనుభవాలకు అక్షరూపం ఇచ్చారు. హైదరాబాద్ గీతం డీమ్డ్ యూనివర్సిటీ కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థుల సమక్షంలో దువ్వూరి సుబ్బారావు రచించిన జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల్లో వివిధ శాఖల్లో పనిచేసిన అనుభవాలతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేసిన కాలంలో ఎదురైన అనుభవాలను పుస్తక రూపంలో తీసుకొచ్చామన్నారు. జర్నలిస్ట్ స్మితా శర్మ డాక్టర్ సుబ్బారావుతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ డీన్ సయ్యద్ అక్బరుద్దీన్తో పాటు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేను రిజర్వ్ బ్యాంకు గవర్నర్ పదవి నుంచి 2013లో దిగిపోయాను. ఈ గత 10 సంవత్సరాల్లోనూ నేను 2016లో నా రిజర్వ్ బ్యాంక్ అనుభవాల గురించి ఒక బుక్ రాశాను, హూ మూడ్ మై ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి. ఆ బుక్ వేరే మోటివేషన్ ఉండింది, కానీ తర్వాత ఆ బుక్ చదివిన వాళ్ళంతా మీరు ఈ బుక్ రాశారు బాగుంది, మీరు మీ ఐఏఎస్ కెరియర్కి 35 సంవత్సరాలు దాని గురించి కూడా రాయకూడదు అన్నారు. దాని గురించి రాయాలంటే నాకు కొంచెం భీతి కలిగింది, రాయగలనా లేనా, ఎందుకంటే నోట్స్ పెట్టుకోలేదు, 50 ఏళ్ళకి రాయాలి, ఎవరికి గుర్తు ఉంటుంది, ముఖ్యంగా నేను ఎప్పుడో వేరే కాలంలో సర్వ్ చేశాను, ఇప్పుడు ఎవరికైనా అది అర్థమవుతుందా అని. కానీ కోవిడ్ టైం లేదో టైం ఉంది కాబట్టి రాయడం మొదలుపెట్టాను. అలా అలా రాస్తూ ఉంటే బుక్ అయింది, ఇవాళ ఈ బుక్ రూపంలో ఇక్కడ రిలీజ్ అయింది.